हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु मीडिया। सो ई रोजु ई नाडु साक्षि वार्ता आंध्रज्योति मरियु आंध्रप्रभ न्यूज पेपर्स मेन एडिशन्स लो एमेमे वार्तलु प्रचुरिंचारो ओक लुक वेसेद्दामा। మనం ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఎట్లా ఉంది? సో మెయిన్ ఎడిషన్లో ఏమేం న్యూస్లు ప్రచురించారో ఒకసారి నేనైతే మీకు చదువు వినిపిస్తాను. చంద్రమ అందుమ విజయవంతంగా నిర్ణీత కక్షలోకి, చంద్రయాన్ 3 నేనైతే చెప్పారు. సో ఇది మన నాసాకి ఆల్మోస్ట్ 10 సంవత్సరాల కల అని చెప్పాలి. ప్రీవియస్ మనం ఫెయిల్ అయ్యాము, బట్ ఇప్పుడైతే ఆ కక్షలోకి అయితే చేర్చారంట. బట్ ఇంకొక 49 రోజులు అయితే పడుతుంది, ఓవరాల్గా 41 రోజులు 49 రోజులు పడుతుంది అని అయితే చెప్పారు. అంటే ఆగస్ట్ 23 నుంచి ఓవరాల్గా ప్రారంభం అవుతుంది అంట చంద్రయాన్ 3 మెయిన్ వెర్షన్ అనేది. సో దాన్ని హైలైట్ చేశారు. దాని తర్వాత పర్యావరణ అనుమతులకు కట్టుబడి ఉండాల్సిందే, ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు సృష్టీకరణ అని అయితే చెప్పారు. చిత్తూరు జిల్లాలో 18 ఇసుక రీచ్లు లైసెన్సులు రద్దు చేస్తూ ఎన్బిటి ఇచ్చిన ఉత్తర్వుల సమర్థన, ఎన్బిటి ఆదేశాల మేరకు మిగతా చోట్ల పర్యావరణ అనుమతులు పునఃసమీక్షించాలని సూచన, జేపీ సంస్థలు దాకా చేసిన అపీల్స్పై స్టేలకు నిరాకరణ అయితే చెప్పారు. ఇదైతే మొత్తం కూడా ఓవరాల్గా చూస్తే ఇసుకకు సంబంధించి ఎలాంటి తవ్వకాలు కానీ జరగకుండా, అంటే రాంగ్ ఏమీ జరగకుండా అయితే తీసుకున్న నిర్ణయంలో అయితే కనిపిస్తుంది. అంతే కదా, మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రాన్స్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అయితే ఘనంగా అయితే చేశారు. పురస్కారం అయితే అత్యున్నత పురస్కారం అయితే ఇచ్చారు మన నరేంద్ర మోడీ గారికి ఫ్రాన్స్ అధ్యక్షుడు. సో దాన్ని కూడా కవర్ పేజ్లో అయితే హైలైట్ చేశారు. సో ఇక మనం ఇంకా కొంచెం కిందకు వెళ్తే వ్యాపారులు కొన్న మద్దతు ధర ఇవ్వాల్సిందే, వ్యవసాయ పంటలపై త్వరలో ఏపీఎంసీ చట్టం 2023 రూపొందిస్తున్నామని సీఎంకు వివరించిన అధికారులు, వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష అని అయితే చెప్పారు. ఇదైతే ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి. మరి అది అప్కమింగ్ డేస్లో అమలులోకి వస్తే కనుక చాలా బాగుంటుందని అయితే చెప్పారు. మహిళల జీవితాల్లో మార్పు తెచ్చే మహాశక్తి, 2.5 కోట్ల మంది అతీవల అభివృద్ధి కోసమే ఈ పథకం, స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరిచే వైకాపా నేతలకు చెప్పుతో సమాధానం చెప్పండి, మహాశక్తి చైతన్య రథయాత్రలు ప్రారంభించిన చంద్రబాబు అని అయితే చెప్పారనమాట. సో ఇది కూడా హైలైట్ చేశారు వీళ్ళు. ప్రజల సమాచారం ఐప్యాక్ గుప్పిట్లో అని అయితే ఇక్కడ మనకి తెలుగుదేశానికి సంబంధించిన విజయ్ కుమార్ ఆనం వెంకట్రామరెడ్డి కూడా మాట్లాడుతున్నట్టయితే తెలుస్తుంది. సో మరి వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో అయితే తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అవ్వచ్చు ఇట్లా అయితే మాట్లాడుతున్నారు. మరి ఎంతవరకు నిజం ఉంది ఏంటి అన్నది అయితే అప్కమింగ్ డేస్లో తెలియాల్సి అయితే ఉంటుంది. ఇది ఈనాడు పేపర్కి సంబంధించిన కథనాలు. ఇక మనం సాక్షి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్లో అయితే వార్తలు ఎలా ప్రచురించారు వీళ్ళు. సో ఏమేమి వార్తలు కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో బాబు మిత్రుడు సింగపూర్ మంత్రి ఎస్ ఈశ్వర్ రన్ అరెస్ట్ అని అయితే చెప్పారు. అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు మిత్రుడు సింగపూర్ రవాణా శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్ ఈ నెల 11న అరెస్ట్ చేసినట్టు సిబిఐ అయితే తెలియజేసిందంట. అదైతే హైలైట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సంస్కృతం లేనిదే సంస్కృతి లేదు అని అయితే చెప్పారు. అంటే సాంస్కృతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఉంది, లాంగ్వేజ్ అనమాట. మామా మేము ఇస్తున్నాం చంద్రయాన్ 3 దిగ్విజయం, ముచ్చటగా 3వ సారి విజయవంతంగానైతే చెప్పారు. సూటిగా కక్షలోకి చేరిన చంద్రయాన్ 3 చంద్రుని చేరే దిశగా కీలక ముందడుగు అని అయితే చెప్పారు. నెరవేరిన ఇస్రో 10 ఏళ్ల కళ, ఇస్రో కీర్తి కిరీటంలో మరో కీలు రాయనైతే చెప్పారు. ఆగస్ట్ 23న చంద్రుపై తగిలిన ల్యాండ్ రోవర్ అని అయితే చెప్పారు. ఆ తర్వాత చంద్రుడిపై కీలక పరిశోధనలు ఫలించే శాస్త్రవేత్తలు కృషి, దేశమంతా సంబరాలు, రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి మోదీ, సీఎం జగన్ ప్రశంసలను అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు చంద్రయాన్ 3కి సంబంధించి. ఇక మనకి రైతుల పంట ఉత్పత్తులకు భరోసా, కనీస మద్దతు ధర కనిపించేలా ప్రత్యేక చట్టం, ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్ అని అయితే చెప్పారు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. ఇది మనకి జరిగితే కనుక చాలా బాగుంటుంది యాక్చువల్గా. నెక్స్ట్, దళిత రైతులకు సంపూర్ణ హక్కులు, భూమి కొనుగోలు పథకం భూములపై ఇప్పుడున్న రుణాలు మాఫీ, రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు, రుణాలు తీర్చిన 2022 ఉన్న భూములు విముక్తి, నిషేధ జాబితా నుంచి తొలగించేలా చర్యలు,
దళిత రైతుల కష్టాలు తీర్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం అని అయితే చెప్పారు. అది కూడా హైలైట్ చేశారు. అది అసైన్డ్ ల్యాండ్స్ అవ్వచ్చు, ఇంకా కొన్ని ఉంటాయి ల్యాండ్స్, దానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా అయితే చాలా మంది కష్టపడుతున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు తీరిపోబోతున్నాయని అయితే చెప్పవచ్చు. అంతేకాదు నాడు నేడు రెండో దశలో స్కూళ్లలోనూ డిజిటల్ విద్య, 6 నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 1 నుంచి 5వ తరగతి వరకు స్మార్ట్ టీవీలతో పాఠాలని అయితే చెప్పారు. ఇవి అయితే మంచిగానే వెళ్తున్నాయి. మరి ఇప్పుడు దాకా ఎవరు ప్రభుత్వ పాఠశాలల్లో ఇవన్నీ జరుగుతాయని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవి అయితే ఇప్పుడైతే జరగడం స్టార్ట్ అయ్యాయి. ఎంతవరకు వెళ్తుంది ఏంటి అన్నది అయితే చూడాల్సింది. రామోజీ ఇవన్నీ సాధ్యమయ్యాయా? ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి విజన్ కు ఈనాడు వక్రభాష్యం అనేది చెప్పారు. సో మనకి నిన్న మొన్న వచ్చిన ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించిన పేజ్లో వాళ్ళు చెప్పినవి అసలు ఫ్యాక్ట్ చెక్ చేసి అయితే ఇక్కడైతే కన్నాన్ని అయితే ప్రకటించారు. అది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక మనకి ఇంకొంచెం కిందకి వెళ్తే చంద్రబాబు హిందూ వ్యతిరేకి, శ్రీవాణి ట్రస్ట్పై ఆయన పవన్ అసత్య ప్రచారాలు, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు. ఈయన బీజేపీ వ్యక్తి. సో ఈయన చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా సాక్షి పేపర్ అయితే హైలైట్ చేసింది. వాలంటీర్లో క్రిమినల్ శక్తులు ఉన్నాయి, గంజాయి స్మగ్లింగ్ రాష్ట్రంలోనే అత్యధికం, ఏపీలో నాసిరకం మద్యం అమ్ముతున్నారు, అన్నవరంలో పురోహితులు వేలం పెట్టడం రాజ్యాంగ విరుద్ధం, నేను 4వ తరగతి చదివే రోజులకి ఇప్పటికీ నిత్యావసరాలు చాలా పెరిగిపోయాయి, తనకు వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. బేసిక్గా మరి ఇది తెలిసి ఉండి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా ఈయన అన్నది తెలియదు, కానీ వాలంటీర్ల మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యల గురించి నేను ఎక్కువగా మాట్లాడిన కానీ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఆయన 4వ తరగతి చదువుతున్నప్పటికీ ఇప్పటికీ నిత్యావసర సరుకులు డబ్బులు అయితే పెరిగాయని అయితే చెప్పారు. యాక్చువల్గా దీనికంటూ ఒక చిన్న లాజిక్ ఉంది. జనం పెరిగే కొద్దీ ఉన్న నీడ్స్ పెరుగుతూ ఉంటాయి, నీడ్స్ పెరుగుతూ ఉంటే ఇక్కడ మనకి ప్రొడక్ట్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, అవి ప్రొడ్యూస్ చేయలేని పక్షంలో దాని యొక్క కాస్ట్ అన్నది పెరుగుతుంది. సో ఆ మినిమం సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాటి గురించి మాట్లాడరు. అండ్ ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో దానికి సంబంధించిన కాస్ట్లు అన్నీ కూడా ఒక స్టేట్ ప్రభుత్వం మీద అయితే ఏమి ఉండవు, అదంతా కూడా సెంట్రల్కి సంబంధించి అవుతుంది. బట్ ఇక్కడ కంట్రోల్ చేయగల క్యాపబిలిటీ ఏదన్నా ఉంది అంటే డిస్కౌంట్స్ ఇవ్వటం అవ్వచ్చు, అవి మన ఇక్కడ చేసేది. కానీ నిత్యావసర సరుకుల మీద అన్నిటి మీద డిస్కౌంట్ ఇచ్చుకుంటా పోతే స్టేట్ గవర్నమెంట్ ఏ పని అయితే చేయలేదు. అది తెలుసున్న విషయం బేసిక్గా. మరి ఇంత రాజకీయం తెలిసిన వ్యక్తికి మరి ఇలాంటి విషయాలు ఎందుకు తెలియట్లేదా అన్నది అయితే తెలియట్లేదు. నెక్స్ట్ మనం అది చూసుకుంటే ఇక్కడ తక్కువ రేట్లకే బియ్యం కందిపప్పు విక్రయాలు అని అయితే దాన్ని ఒకటి హైలైట్ చేశారు. మరి సాక్షి పేపర్ వాళ్ళు ఇది ఎందుకు చేశారు అనేది తెలియదు, కానీ దానిని ఒకటి హైలైట్ చేశారు. చెప్పుతో కొట్టేవారు లాకే వాలంటీర్ల ప్రశ్నలు అడుగుతున్నారు అని అయితే చెప్పారు. ఈయన అసలు ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేయకూడదు. ఎందుకు అంటే ఈయన ప్రభుత్వంలో కూడా చాలా జరిగాయి. పేర్లకు సంబంధించి అవ్వచ్చు, స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అవ్వచ్చు, ఇవన్నీ చాలా మేజర్ లెవెల్లో తీసుకున్నారు. అండ్ అవి కూడా చాలా వక్రీకరించి అయితే బయటకు వచ్చాయి ఆ డేటా అంతా కూడాని. మరి అప్పుడు లేని వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి అయితే అర్థం కావట్లేదు. మరి హైలైట్ అవుదామనో ఏంటన్నది తెలియదు. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి పాలన చూసి చాలా నేర్చుకున్నారని అయితే నాకైతే అర్థమవుతుంది. ఎందుకు అంటే అసలు పథకాలు ఇలాంటివి ఏమీ అవసరం లేదు అన్న వ్యక్తి ఈరోజు ఆ పథకాల గురించి అయితే మరి మాట్లాడుతున్నారు, ఆ పథకాలే నేను ఇస్తాను అని అయితే చెప్తున్నారు. సో ఇది ఈరోజు సాక్షి పేపర్ న్యూస్లు అయితే హైలైట్ చేసినవి. ఇక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఇక్కడ ఏమేమి ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఉద్యోగులకు మళ్లీ మస్క, 12వ పీఆర్సీపై ఎన్నెన్నో సందేహాలు, 11వ పీఆర్సీ స్కేళ్లను అప్డేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు అని అయితే హైలైట్ చేశారు. ఇదంతా కూడా కంప్లీట్ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ఇస్రో చంద్రహాసం, చంద్రయాన్3లో తొలిఘట్టం విజయవంతం, వ్యామనౌకలకు భూమి కక్షలోకి చేర్చిన భూఖ్యాకర్షణ కక్షలోకి చేర్చిన ఎల్వీఎం 3 M4 అని అయితే చెప్పారు. 3 దశల్లో గురి తప్పకుండా
దూసుకెళ్లిన రాకెట్ భూకక్షలో తిరుగుతూ ఆపై చంద్రుని వైపు పయనం, ఆగస్టు 23 లేదా 24 చంద్రుడిపై ల్యాండింగ్ అని అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన న్యూస్ని అయితే వీళ్ళు హైలైట్ చేశారు. దాని తర్వాత నారీ శక్తితో రావణ వధే, దద్దమ్మ పాలనకు స్వస్తి పలుకుదాం, 4 ఏళ్లలో 52,000 అకృత్యాలు, 3,000 రేపులు, 22,000 మంది అదృశ్యం, వాలంటీర్లకు వ్యక్తిగత వివరాలు ఎందుకు, మహిళా మహాశక్తి సభలో చంద్రబాబు అని అయితే చెప్పారు. సో ఇక్కడ కంప్లీట్గా వాలంటీర్ల మీద ఒక నెగిటివ్ భావన తీసుకురావడానికైతే అటు పవన్ అవ్వచ్చు ఇటు చంద్రబాబు అవ్వచ్చు చేయడానికైతే చాలా సంసిద్ధంగా చేస్తున్నారు అని అయితే చెప్పాలి. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అన్నది అప్కమింగ్ డేస్లో అయితే తెలుస్తుంది. పురోహితులకు వేలం వేస్తారా, హిందూ ధర్మం అంటే తమాషాగా ఉందా అంటూ మతంతో సర్కార్ జోక్యమా, కోర్టుకు వెళ్తాం, రాష్ట్రంలో క్రిమినల్ కేసులు, రాజకీయ వ్యవస్థ, 8,000 కోట్ల ప్రైవేట్ ఆస్తులు దోచేశారు, నేరస్తులు జగన్ వాలంటీర్ల దెబ్బకు తణుకు వారాహి సభలో పవన్ ఫైర్ అని అయితే చెప్పారు. మరి ఈయన ఎందుకు అవసరం లేని వాటి కోసం చాలా పోరాడి గట్టిగా మాట్లాడుతున్నారో తెలియదు, కానీ అసలు ఆయన ఏం చేస్తారు వస్తే అన్నది అయితే చెప్పట్లేదు. మొన్న అయితే ఒకటి చెప్పారు, ఏం చెప్పారు అంటే ఇటు మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన మొత్తం గుళ్ళను అయితే చూపించి ఈ గుళ్ళు అన్నింటినీ నేను అభివృద్ధి చేస్తాను అని అయితే చెప్తున్నారు. గుళ్ళు అభివృద్ధి చేస్తే మరి మన దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అని అయితే తెలియదు. సో గుళ్ళను అభివృద్ధి చెయ్యొచ్చు, అందులో మాట తప్పు ఏం లేదు, బట్ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయింది. లైక్ పిల్లలకి భవిష్యత్ ఇవ్వట్లేదు, జాబులు రావట్లేదు అన్నది అయితే ఈయన వచ్చి అసలు వాటి గురించి మాట్లాడనే మాట్లాడరు. ఎందుకంటే మరి ఆయనకి తెలుసో తెలియదో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఆయనకి తెలుసో తెలియదో అయితే తెలియదు. ఎలాంటి వ్యాఖ్యలు పడితే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు న్యూస్లో ఉండడం కోసం. సో నెక్స్ట్ అవినాష్ రెడ్డికి సిబిఐ కోర్టు సామాన్లు అయితే చెప్పారు, 14 ఆగస్టున హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారంట. సో దానికి సంబంధించిన న్యూస్ను కూడా ఆంధ్రజ్యోతి అయితే హైలైట్ చేసింది. ఇది ఈరోజు న్యూస్ పేపర్. ఇక ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే వీళ్ళు న్యూస్ లిట్లా అయితే ప్రచురించారు. సో వీళ్ళు ఏమేమి న్యూస్లు కథనాలు ప్రచురించారు నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. జాబిల్లు కోసం వడివడిగా చంద్రయాన్ 23 చంద్రుడి పైకి అని అయితే వీళ్ళు హైలైట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి బీజేపీతో కొంచెం కష్టం కొంచెం ఇష్టం, మీనమేషాలు, మిత్రుల మీనమేషాలు, అంటీ ముట్టనట్టు ఉంటున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు. డ్రోన్లతో సేద్యం, ఆర్బీకేలో 10,000 డ్రోన్లు అందుబాటులోకి తెండి, అన్ని రకాల పంటల కొనుగోలుకు ఆర్బీకేకి కేంద్రం కావాలి, వ్యవసాయ ఉద్వాసన శాఖ సమీక్షలో సీఎం జగన్ అని అయితే చెప్పారు. సో దీనికి అడిషనల్గా అయితే దీనికి ఒక చట్టం కూడా తీసుకొస్తాము, ఎవరికి దేనికి ఎంత అమౌంట్ ఉండాలి అన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఆయన చెప్పారు. అదైతే వీళ్ళు హైలైట్ చేయలేదు. సీఎం పర్యటనలో ఉమెన్ సెక్యూరిటీ టీమ్ అని అయితే చెప్పారు, మహిళా సమూహకాలను నిర్వహించేందుకు ప్రత్యేక రక్షణ బృందం, 63 మంది మహిళా కానిస్టేబుల్కు శిక్షణ, ఇంటెలిజెన్స్ అప్రమత్తంతో మరింత రక్షణ వలయం అని అయితే చెప్పారన్నమాట. సో ఇక మనం కొంచెం కిందకి వెళితే ఏపీ పీజీ సెట్లో 85.29% ఉత్తీర్ణత, ఏపీ ఎయిడ్ సెట్లో 97.08% ఉత్తీర్ణత అయితే చెప్పారు. నెక్స్ట్ ఆక్వాకల్చర్ శోభ, అగ్రికల్చర్కు ఏది, అగ్రి బిజినెస్గా వ్యవసాయం అని అయితే చెప్పారు. లాభసాటిగా పరిశ్రమగా మార్చాలి అన్నది ఉద్దేశం అని అయితే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఫ్రాన్స్తో బంధం మరింత బలోపేతం, మనోళ్ళకు 5 ఏళ్ల వర్క్ వీసా అని అయితే హైలైట్ చేశారు. ఆ న్యూస్ను కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. గూడు కోసం గుట్టల్లోకి, చింతూరు మన్యం చింత అని అయితే చెప్పారు. అక్కడ మరి ల్యాండ్లు లేవని అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చిన్న చిన్న గూళ్ళు గుట్టల్లో ఉంటున్నారని అయితే హైలైట్ చేశారన్నమాట. ఆ న్యూస్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రప్రభకు సంబంధించిన న్యూస్. ఇక వార్తా న్యూస్ పేపర్ మనం చూసుకున్నట్లయితే వార్తా మెయిన్ పేపర్లో అయితే ఇట్లా ప్రచురించారు, దీనికి సంబంధించి ఏమేమి ఇచ్చారు కథనాలు అన్నది అయితే మీకు హైలైట్ చేసి చెప్తాను. సో ఇక్కడ జాబిల్లి వైపు చంద్రయానం అని నిన్న జరిగిన చంద్రయాన్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. దాని తర్వాత తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలసారం, అధిక ఉత్పత్తికి నూతన యాజమాన్య పద్ధతులు, కడప జిల్లాలో ఇంకొత్తపల్లి పంచాయతీకి జాతీయ అవార్డు, చిరుధాన్యాల సాగులో ప్రత్యేక ప్రోత్సాహం అంటూ సీఎం జగన్ సంబంధించిన నిన్న వ్యవసాయ మీటింగ్ని హైలైట్ చేశారు.
ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం అని అయితే హైలైట్ చేశారు. సో దాన్ని కూడా వీళ్ళు అయితే హైలైట్ చేసి ఇక్కడ న్యూస్ కథనంగా ప్రకటించారు. నెక్స్ట్, సంస్కృతం పవిత్రమైన భాష, కేంద్ర ప్రభుత్వ సాంప్రదాయాల భాష ప్రోత్సాహానికి సహకారం, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నబీర్ అని అయితే చెప్పారు. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల, ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. 1000 ఎకరాల్లో టాయ్ పార్క్, టాయ్ ఎక్స్పోర్ట్గా ఏపీ గ్లోబల్ ఈ కామర్స్ అడుగుపెట్టిన ఫ్లాష్ లాంఛనంగా ప్రారంభించిన మంత్రి అమర్నాథ్ రెడ్డి అని అయితే చెప్పారు. దానిని కూడా హైలైట్ చేశారనమాట. ఇక నా మహాశక్తి రథసారథులు ఆడబిడ్డలే, మహిళా జీవితాలు మార్చడమే లక్ష్యం, జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం నాశనం, మహాశక్తి చైతన్య రథయాత్ర ప్రారంభంలో చంద్రబాబు అని అయితే హైలైట్ చేశారు. దానికి సంబంధించిన న్యూస్ని కూడా హైలైట్ చేసి చెప్తున్నారు. మద్యం నిషేధం పేరుతో కోట్ల గడిస్తున్న సర్కార్, తరకు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ అంటూ దాని న్యూస్ని కూడా హైలైట్ చేశారు. సో ఇది ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో చెప్పిన న్యూస్. ఇక మనం మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఈ 2 న్యూస్లను అయితే బాగా హైలైట్ చేశారు. ఒకటి, చంద్రయాన్ 3కి దిగ్విజయంగా పూర్తి అయింది అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అలాగే ఇంకొక చారిత్రక ఆత్మక నిర్ణయాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళకి కనీస మద్దతు ధర ప్రకటించాలి, అది ఓన్లీ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు ప్రైవేట్ ఎక్కడైనా సరే ఇలాగే ప్రకటించాలి అని అయితే ఒక దాన్ని తీసుకురావడం అయితే జరుగుతుందంట. సో ఆ రెండింటిని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఈరోజు మీ ప్రభు కామన్ పాయింట్. సో ఇక నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.